ఖమ్మం జిల్లా వెన్సూరు మండలంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. వెన్సూరులో నూతనంగా నిర్మిస్తున్న డబుల్ ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు. వెంకటాపురంలో నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించి లబ్ధిదారులతో కలిసి మంత్రి తుమ్మల గృహప్రవేశం చేశారు. కరువు ప్రాంతంగా ఉన్న వెన్సూరు మండలాన్ని సస్యశ్యామలంగా మార్చడంలో తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందన్నారు. రానున్న రెండేళ్ల కాలంలో గోదావరి జలాలు ఈ ప్రాంతానికి తీసుకొస్తామన్నారు. ఈ ప్రాంత రైతులకు నీళ్లు కావాలన్నా, ఈ ప్రాంత రైతులకు రహదారులు కావాలన్నా, ఈ ప్రాంత పనులకు బోరువాలు కావాలన్నా, కరెంటు కావాలన్నా, ఈ ప్రభుత్వం అంతకంటే మిన్నగా చేసే ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంలో చేసే అవకాశం వచ్చింది. కాలం పడవ పడిపోయి 10 సంవత్సరాలు చుక్క నీళ్లు కాకపోతే మండలం 60 లక్షల కరువులు బారిన పడితే మళ్లీ వచ్చిన తర్వాత 100 కోట్లతోటి మళ్లీ కాలువ బాగు చేపించి ఈ సంవత్సరం నీళ్లు ఇచ్చాం. ముందు సంవత్సరం కూడా చెరువులన్నీ బాగు చేపించి